నెల్లూరు జిల్లా మనబోల్లో శుక్రవారం స్థానిక సీఆర్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటర్లు టీడీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాగా 2019 తర్వాత అధికారంలోకి వైసీపీ వచ్చిన నాటి నుండి మన రాష్ట్రంలో ఉన్న పలు మల్టీనేషనల్ కంపెనీలు పక్క రాష్ట్రానికి తరలి వెళ్ళాయన్నారు. దీంతో మన రాష్ట్రాల్లో నిరుద్యోగులు పెరిగిపోయారన్నారు. మన యువత కుటుంబ సభ్యులను విడిచి పక్క రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, వర్ధనేని మస్తానాయుడు, పొన్నూరు రామకృష్ణయ్య, పచ్చిపాల రామిరెడ్డి, రాయపాటి కిరణ్ కుమార్, చేరెడ్డి పద్మనాభరెడ్డి, శివుడు రాజా, పొన్నూరు అశోక్, మధునాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి కొత్తగా గ్రాడ్యుయేట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఓటర్ని రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి ప్రక్రియ మొదలుపెట్టాము. దానికి సంబంధించి పార్టీ నుంచి 1 అక్టోబర్ నుంచి 35 వరకు ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దానికి కోసంగా ప్రతి క్లస్టర్కి, ప్రతి మండలానికి తిరిగి అక్కడున్న మా క్యాడర్తో ఇంటరాక్ట్ అయ్యి ఈ ప్రక్రియ మొదలు పెడతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు 2012 బై ఎలక్షన్ ఏ విధంగా జరిగిందో, ఎంత కీలకమైందో 2014 తెలుగుదేశం పార్టీ పవర్లోకి రావడానికి. అదేవిధంగా అంతకంటే కీలకంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉండబోతూ ఉంది. ఎలాగో 2019 ముందు మా ప్రభుత్వం ఏ విధంగా మల్టీనేషనల్ కంపెనీస్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిందో, ఏ విధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించిందో, ఒక ఐటీ సెక్టర్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ లాజిస్టిక్స్ హబ్గా ఈ నెల్లూరు, చెన్నై, బెంగళూరు కారిడోర్ని తీసుకురావడం, ఇక్కడ లాజిస్టిక్ హబ్ చేయడము, వైజాగ్లో ఐటీ హబ్ చేయడము, తిరుపతిలో సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తీసుకురావడం, ఈ విధంగా ఏ విధంగా అయితే కియాని అనంతపూర్కి తీసుకొని వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారి కష్టంతో లోకేషన్ ఐటీ మినిస్టర్గా ఎన్నో కంపెనీలు మన రాష్ట్రానికి రావడం జరిగింది. దానివల్ల ఉపాధి, యంగ్స్టర్స్ గ్రాడ్యుయేట్స్కి ఉపాధి ఇప్పించే అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చింది. కానీ 2019 తర్వాత ఈ కొత్త ప్రభుత్వం కేవలం వాళ్ళ స్వార్థం, వాళ్ళ డబ్బులు, అపోజిషన్ పార్టీని తిట్టడానికి తప్ప కొత్త కంపెనీలు తీసుకొద్దాం, కొత్త పెట్టుబడులు తీసుకొద్దామని ఆలోచన లేదు. డిస్ట్రక్టివ్ పాలిటిక్స్, చెడగొట్టడానికి ముందుండే పార్టీ వైసీపీ పార్టీ, ఈ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎవరు బతకూడదు, వాళ్ళు బతికితే చాలు, ఆ సీఎం బతికితే చాలు, ఇక్కడున్న ఎమ్మెల్యే బతికితే చాలు, ఆ మంత్రులు దోచుకొని తింటే చాలు అనుకునే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడున్న అరాచక ప్రభుత్వం. గ్రాడ్యుయేట్స్ కంటే ఎవరికి ఎక్కువగా తెలియదు, వాళ్ళకే బాగా తెలుసు. ఎందుకు వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది, ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకు వాళ్ళు హైదరాబాద్కి, బెంగళూరుకి, చెన్నైకి పోవాల్సి వస్తుంది అనేది వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళ కుటుంబ సభ్యులతో పనిచేసుకొని హ్యాపీగా ఉండాల్సిన వాళ్ళు ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఢిల్లీలకి, బాంబేలకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సో వాళ్ళందరికీ ఇప్పుడున్న పరిస్థితులు తెలుసు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి సపోర్ట్ తెలుగుదేశం పార్టీకే ఉంటుంది, తెలుగుదేశం పార్టీకే ఓటేస్తారు. ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మా అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ బంపర్ మెజారిటీతో గెలవబోతూ ఉన్నాడు. దానికి సంబంధించి మా వంతు 100% కృషి ఉంటుంది. మా కార్యకర్తలు, మా నాయకులు, మా ప్రీతమ నాయకులు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి గారు కూడా దీనికి చాలా సీరియస్గా టేకప్ చేస్తున్నారు. ఖచ్చితంగా మా అభ్యర్థులు ఇద్దరు ఎమ్మెల్సీలుగా గెలిచి కౌన్సిల్కి వెళ్ళేదానికి మా వంతు నేను కృషి చేస్తాం. నమస్కారం, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.